అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నిర్మాత ఎడిద నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో ఉంచారు. అంత్యక్రియలకు సాయంత్రం టోలీచౌక్లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరగనున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఎడిద నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నమ్మశక్యంగా కావటం లేదు. ఆయనతోటి నాకున్న అనుబంధం కేవలం ఒక నిర్మాత నటుడుగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితులు, నాకు కావలసిన వాళ్ళు, అత్యంత ఆప్తులు ఎడిది నాగేశ్వరరావు గారు. వారి కుటుంబానికి, మావయ్య గారు అల్లు రామలింగయ్య గారి కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వాళ్ళకి నా పెళ్లి సమయం నుంచి కూడాను, జరిగిన సమయం నుంచి కూడాను వారి కుటుంబంతో నాకు ఎల్లలేని సత్సంబంధాలు ఉన్నాయి. నేను వారి పూర్ణోదయ సంస్థ అప్పట్లో చేసినటువంటి ఒక సినిమా తాయరమ్మ బంగారయ్యలో గెస్ట్ రోల్ చేశాను ఆయన రిక్వెస్ట్ మీద. ఆ తర్వాత స్వయం కృషి ఆపత్ బాంధవుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేయటం జరిగింది. ఆ రెండు నాకు అత్యద్భుతమైనటువంటి సినిమాలు. ఈరోజు కూడా అవి తలమానికమైనవి. వాటి గురించి నేను గొప్పగా చెప్పినటువంటి సినిమాలు. అలాగే నాకు రెండు సినిమాల్లోనూ నంది అవార్డ్స్, మరెన్నో ఇతర అవార్డ్స్ రావడానికి దోహదపడిన సినిమాలు స్వయం కృషి, ఆపద్ బాంధవుడు. అంత గొప్ప సినిమాలు నాకు రావటం అన్నది, అది పూర్ణోదయ సంస్థ నాగేశ్వరరావు గారి ద్వారా రావటం అన్నది నాకు అది గొప్ప అనుభూతి. నాగేశ్వరరావు గారి విషయంలో ఆయన నటుడుగా రావాలని, నటుడు కావాలని వచ్చినా సరే ఒక అత్యున్నతమైనటువంటి అభిరుచి గల నిర్మాతగా తను ఆవిష్కరించున్నారు ఈ పరిశ్రమలో. ఎంతటి కమర్షియల్ సినిమాలు చేసే పరిస్థితులు వచ్చినా సరే కమర్షియల్ చిత్రాలకు ఆయన లోబడకుండా కళాత్మక విలువలు ఉండే సినిమాలకు అరకొన ఈస్టిక్ వాల్యూస్ తోటి మన సంప్రదాయాల్ని వెలికితీసే చిత్రాలే, అదొక కమిట్మెంట్ లాగా ఆయన చేశారు. ఏ రోజు సినిమా అనేది ఎంత వ్యాపార దృక్పథంతో ఉన్నా సరే వ్యాపారమే కాకుండా కళాత్మకంగా వాటికి మనం వంతు మన సేవ చేయాలి అనే కళా సేవతోటి ఆయన సినిమాలు చేయటం జరిగింది. అందుకనే ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. అలాంటి అత్యద్భుత సినిమాలు తెలుగు పరిశ్రమ గర్వించే దిశగా గర్వించేటువంటి గొప్ప సినిమాలు తీశారు ఆయన. చెప్పాలంటే భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచపరంగా కూడా తెలుగు సినిమాల యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా సినిమాలు తీసి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రకంగా ఆయన అంత గొప్ప నిర్మాత, నా నిర్మాత కావటం నిజంగా నాకు చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవటం అన్నది చాలా దురదృష్టం. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర్ సంగమం, సిరిసిరి మూవ, ఆపద్ బాంధవులు, స్వయం కృషి, సీతాకోకచిలుక, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సినిమాలు, ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు అంటే కేవలం డబ్బు చేస్తానే కాదు, చాలా తెలుగు సినిమాకి గౌరవం తీసుకొచ్చిన చాలా సినిమాలు తీసిన నిర్మాత శ్రీ ఏడు నాగేశ్వరరావు గారు. నాకు మా ఫ్యామిలీకి చాలా చాలా అంటే మా ఫ్యామిలీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ఫీల్ అయ్యే ఫ్యామిలీ ఆయన. ఎంత క్లోజ్ అంటే మా ఫ్యామిలీకి
స్వాతి మోచనలో పిల్లలు కావాలంటే అందులో వేసిన పిల్లలు మా అన్నయ్య, మా అక్క, మా కజిన్స్ అందరం చాలా బాగా కావాల్సిన నా ప్రతి ఫంక్షన్, అది మా ఇంట్లో ఉన్న నా పెళ్ళి కావచ్చు, లేదంటే మా ఇంట్లో ఉన్న గృహప్రవేశం కావచ్చు, లేదంటే మా ఇంట్లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా మొట్టమొదటిగా మేము ఫోన్ చేసి పిలిచేది వాళ్ళని, ఆయన వాళ్ళ భార్య. సో అలాంటి ఆయన వాళ్ళ నాకెంతో చాలా గౌరవమైన ప్రొడ్యూసర్ ఆయన, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు సినిమా. నిజంగా ఇలాంటి టైంలో ఏం మాట్లాడతానుకుంటాడు, థ్యాంక్ యూ.